కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన భాగాలను మనం చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన భాగాన్ని మనం వాక్యములో చూడగలిగితే ప్రభువు స్థుతినందునిగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యుహోవా వసము చాలు ఈ రెండు లేఖన భాగాలు మనం వాక్యములో చూడగలిగి మనం చదువుకుంటే ఎన్నో సంఘటనలు ఎన్నో దృష్టాంతాలు ఎన్నో ఆలోచనలు తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు ఆయన చేసిన సహాయము ఆయన చూపించిన కృపా కనికరం మన జీవితంలో అవన్నీ చాలా గొప్పవి దేవుడు మనల్ని ప్రేమించే విధంగా మన జీవితంలో సహాయం చేసే విధంగా మన జీవితాన్ని ఉద్ధరించే విధంగా మన జీవితాన్ని కనికరించే విధంగా మరి ఏ దేవుడు కూడా ఈ లోకంలో మన జీవితంలో ఆ విధంగా సహాయం చేయలేరు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించి ఆలోచించాలి ఈ అరవై ఎనిమిదవ అధ్యాయం ఈ దావిడి సంకీర్తన పంతొమ్మిది ఇరవైలో ఎటువంటి సందేశం ఉంది ఎటువంటి సమాచారం ఆలోచన ఉంది అని మన వాక్యంలో ఈరోజు మనం చూడగలిగితే ప్రభు గాక అని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం దేవునికి ఎందుకు మహిమ కలగాలి దేవుడు ఎందుకు స్థుతించబడాలి దేవుడు ఎందుకు ఆరాధించబడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కోటాను కోట్ల దేవదూతలు పరలోకములో దేవాది దేవుని సన్నిధిలో నిత్యము కూడా పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానాలు చేయుచున్నారు అని యశాగ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచ్చిన భాగంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన మహిమ కలిగిన రాజ్యం అంత పరిశుద్ధమైందో ఆయన యొక్క సన్నిధి ఎంత మహిమ కలిగినదో మనం చూడగలిగితే ఆయనను బట్టి ఆయన సన్నిధి బట్టి ఆయన మహిమను బట్టి ఆయన బల ప్రభావాలను బట్టి నిజంగా దేవుడి స్థుతిని అందాలి దేవుడికి గనంత ప్రభావాలు మనము చెల్లించాలి అందుకనే లేఖన భాగాల్లో కూడా భక్తుడు అంటున్న మాట ఏంటంటే మాకు కాదు యుహోవ మాకు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి కలుగునుగాక అని చెప్పి ఆ రోజున అనేక మంది భక్తులు ఆ విధంగా దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి చెందవలసిన ప్రభావాన్ని ఆ రోజున అనేక మంది భక్తులు దేవునికి ఆ విధంగా చెల్లిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ విధంగా ఆ ప్రజలు దేవుణ్ణి ప్రతి క్షణం ప్రతి దినం దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ ప్రజలు వచ్చారు అనగా ఆయనకు చెందవలసిన ఆ మహిమ కానీ ఆ ఘనతను కానీ ఆ ప్రభావాన్ని కానీ ఆయనకు చెందే విధంగా ప్రజలు జాగ్రత్త పడేవారు దేవుని మహిముని దొంగిలించేవారు కాకుండా దేవుని సన్నిధిని దొంగిలించేవారు కాకుండా దేవుని ఘనతను దొంగిలించేవారు కాకుండా దేవునికి ఏది చెందాలో దేవునికి ఏది నొందాలో ఏది పొందాలో ఆయన నామనుకో అవన్నీ ఆ ప్రజలు ఆ దినాన్న ఆ విధంగా అర్పిస్తూ వచ్చారు ఇక్కడ ఈ మొదలు అదే మాట మనకు కనబడుతూ ఉందన్నమాట దేవుడి స్థుతి గాక ప్రభునకు మహిమ కలుగును గాక అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం క్రైస్తవ జీవితంలో దేవుని సంఘము దేవుని ప్రజలు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించే ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి మన బ్రతుకులో జీవితాంతము కూడా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏమి కలిగి ఉన్నా కలిగి లేకపోయినా మన జీవితంలో మన జీవితాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆ విధంగా స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ రావాలి అంతవరకు ఒక వ్యక్తి ఇటువంటి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే దానిని చూసిన ప్రభు ఆయన అనుకుంటున్న ఆలోచన ఏంటంటే నాకు చెందవలసిన ఆ మహిమగణత ప్రభావాలు ఈరోజు నా బిడ్డలు ఏమండి నాకు చెందే విధంగా చేశారు అని చెప్పి దేవుడు చూసి ఆయన సంతోషించి ఆనందిస్తాడు రెండవ మాటలో ఉన్న ఆ మాట ఏంటంటే అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం మన బాణాన్ని ప్రభు భరించేది మన బాణమును ప్రభు భరించేది ఒకరోజా వంద రోజుల ఆరు మాసాలా మూడు మాసాలా అని మనం ఆలోచన చేసినట్లయితే అనుదినము కూడా ప్రభుని యొక్క భారాన్ని నీ కుటుంబపు భారాన్ని యొక్క జీవితాన్ని నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ విధి విధానాలు దేవుడు ఎప్పుడు కూడా అనుదినము కూడా అంటే నువ్వు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు ఆరోగ్యాన్ని బట్టి నీ జీవితాంతం వరకు కూడా నేను ప్రభువు ఏ విధంగా ఉన్నాడంటే భరించువాడిగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో ముసలివాళ్ళు ఉంటే ఈ అమ్మ బాధపడలేకపోతున్నాం అని అంటూ ఉంటాం మనం మన కుటుంబంలో త్రాగే భర్త ఉంటే మా ఆయనతో చాలా ఇబ్బంది ఉంది భారం పడలేకపోతున్నాను అని అంటాం మనం ఆయా విధంగా ఆయా వ్యవస్థల్లో ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో భార్య భర్త గురించి భర్త భార్య గురించి మార్పు లేనప్పుడు కుటుంబంలో సమస్యలు కలహాలు కలిగినప్పుడు జీవితం చందర వందరు అయిపోతున్నప్పుడు బ్రతుకుబండి ముందుకు లాగలేకపోచు ఉన్నప్పుడు సాగలేకపోవచ్చు ఉన్నప్పుడు ఈ విధంగా మనం అనేకమైన మాటలు ఆ విధంగా లోకములో మాట్లాడుతూ ఉంటున్నాం భార్యను భర్త ఏమండి పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా భార్యను భర్త ఏం చేయాలంటే భరించేవాడుగా ఉండాలి భర్త అనగా భరించువాడు అని ఆ మాటకు అర్థం భర్త అనగా భరించువాడు అని ఆ మాటకు అర్థం ఈ రోజున భర్తలు భార్యలు భరిస్తున్నారా సహిస్తున్నారా అని మనం చూడగలిగితే ఈ రోజున భార్యను భర్త భరించాలి భర్తను భార్య కూడా భరించాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరిని మరి ఒకరు ఆ విధంగా భరించుకుంటూ సహించుకుంటూ ఓడ్చుకుంటూ నోడ్చుకుంటూ నేర్చుకుంటూ ఒక వ్యక్తి ముందుకు జీవితంలో వెళ్ళగలిగితే ఆ జీవితాన్ని బట్టి దేవుడు చూసి చాలా సంతోషించే ఆనందం కనుక భార్యను భర్త భర్తను భార్య ఎప్పుడు కూడా ఆ విధంగా భరించుకుంటూ ఉండాలి సహించుకుంటూ ఉండాలి క్షమిస్తూ ఉండాలి ప్రేమిస్తూ ఉండాలి అప్పుడే కుటుంబపు వ్యవస్థ ముందుకు సాగడానికి దేవుడు సహాయము చేస్తాడు అయితే ఈ రోజున ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఒక పురుషుడు ఒక స్త్రీని అదేవిధంగా కుటుంబంలో అందరినీ అందరూ భరించాలంటే చాలా కష్టమే ఈ బ్రతుకు బండి లాగాలంటే ముందుకు వెళ్ళాలంటే ఈ బ్రతుకు ప్రయాణం ముందుకు కొనసాగాలంటే చాలా కష్టం ఎందుకు తెలుసా మనము జీవించే కొద్ది మనకు దినాలు భారమైపోతూ ఉంటాయి మన బ్రతుకు బండి కుటుంబంలో ఒక వ్యక్తి పెరిగినప్పుడు మన వ్యవస్థ ఏమైపోతుందంటే చాలా ఇబ్బందికరంగా మార్చబడుతూ ఉంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనుషునికి ప్రతి ఒక్క కుటుంబపు భారమే భారమైనప్పుడు మన బ్రతుకు మనకి భారమైనప్పుడు మన బిడ్డలు మనకు భారమైనప్పుడు మన బంధువులు మనకు భారమైనప్పుడు మన సమాజం మనకు భారమైనప్పుడు ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ప్రతి దినము ప్రభు మన భారమును భరించుచున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి అందరూ ప్రియమైన వారే ఒక మనుషుడు ఒక వ్యక్తిని ఎక్కువగా తక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు కానీ ఏసె ఎప్పుడు ఆ విధంగా ప్రేమించని ప్రేమించడు తన గుణగణం ఆ విధమైనది కాదు తన గుణ శైలి విధానం ఆ విధమైనది కాదు ఆయన ఎవరంటే అందరినీ సమానంగా ప్రేమతో ప్రేమించే దేవుడైన దేవునికి ఏమండి ఇష్టమైన వారు ఎవరంటే అందరూ ఇష్టమైన వారే దేవునికి ప్రియమైన వ్యక్తి అంటూ ప్రపంచంలో ఒక వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆయన అందరినీ ఆ విధంగా ప్రేమిస్తున్న ప్రేమామయుడి గనుక ఆయన ప్రేమలో పక్షపాతం లేదు గనుక ఆ దేవుడు ఎవరంటే మన భారమును మన యొక్క ఏమండి మన సాధనాన్ని మన జీవితం యొక్క కష్ట బాధలు ఇబ్బందులు సాధక బాధలు ఇవన్నీ మన జీవితంలో ఆ దేవుడు ఎవరంటే ఆయన భరించువడగా ఉన్నాడు అని దైవలేఖన భాగం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు మన భారం మనకి కష్టమైనప్పుడు ఈరోజు మన భారం మనకి ఇబ్బంది అయినప్పుడు ఈరోజు మన బరువు మనకి అధికమైపోతూ ఉన్నప్పుడు ఈరోజు ప్రభు ఎవరని మన వాక్యంలో చూడగలిగితే ఆయన నీ యొక్క భారమును భరించే దేవుడైన నీ యొక్క భారం ఏదైనా కావచ్చు బరువు బాధ్యతలు భారం ఏదైనా కావచ్చు నువ్వు సహించలేకున్నా సహించలేకపోయినా నువ్వు తట్టుకున్నా తట్టు తట్టుకోలేకపోయినా సరే నీ సమస్యను భరించి వారు ఎవరంటే దేవుడు అని మనం ఈరోజు గమనించి మనం ఈ దినం ఆలోచించాలి అదేవిధంగా సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ కూడా ఒకరిని మరి ఒకరు ప్రేమించుకుంటూ గౌరవిస్తూ అభిమానిస్తూ భరించుకుంటూ ఆ విధంగా మనం ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ సంగపు వ్యవస్థ ముందుకు ఇంకా మెరుగుపరచబడి ఇంకా కాస్త బలంగా పటిష్టంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఈ సంఘంలో అటువంటి ఆ కృపను అప్పుడు ప్రభువు సహాయము దయచేసి తన బిడ్డలు అందరూ కూడా సహించగలిగిన వారిగా దేవుడు చేయటానికి సామర్థ్యాన్ని మన జీవితంలో దేవుడు ఆయన ప్రసాదిస్తాడు అందుకని అనుదనము కూడా మన యొక్క భారాన్ని అంతటిని ప్రభు భరిస్తున్నాడు కాబట్టి భరించే ఆ ప్రభు చేతిలో సహించే ఆ ప్రభు ముందు సహించి భరిస్తున్న ఆ దేవుని పాదాల చెంత మన బాధలు మన శ్రమలు మన కష్టాలు అవన్నీ పెట్టి కన్నీళ్లతో మనం ప్రభుని వేడుకుంటే నిజంగా మన జీవితంలో ఆ యొక్క భారమంతా మన జీవితంలో చులకనైపోతుంది ప్రభు మన భారాన్ని ఆయన మోసేవాడిగా ఉన్నాడు ఇంకా మూడవ మాట మనం వాక్యంలో చూడగలిగితే దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం అరవై ఎనిమిది పంతొమ్మిది దావిడి సంకీర్తనలో మనం ఈ మాటను చూడగలిగితే పంతొమ్మిదిలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది మూడవ వచనంలో మూడో లైన్లో దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం అందుకనే మత్తస్సు అత పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఏముందంటే ప్రయాసపడి భారము మోసుకొని చున్న వరలరా నా అద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభు చెప్పుచు ఉన్నారు అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ మత్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారంగా ఈ దాగుడు సంకీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిది ప్రకారంగా దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు మన భారమును భరించువాడు మన జీవితంలో రక్షణ కలుగు చేసే మహోన్నతమైన మహాగణుడిగా ఆయన మన జీవితంలో ఈరోజు ఆ ప్రభులు వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ఒక వ్యక్తి ఎప్పుడు ఏ విషయాన్ని గ్రహించాలంటే నిజంగా దేవుడు నా కుటుంబానికి రక్షణకర్త అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఈరోజు మనము ఆ విషయం మర్చిపోకుండా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి రక్షణ కర్త అంటే ఆయన ద్వారా మాత్రమే సాధ్యం రక్షణ ఆయన ద్వారా మాత్రమే సాధ్యం రక్షణ రక్షణను ఆయన మాత్రమే కలుగుచేయవాడు రక్షణ మరి ఎక్కడా లేదు రక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు రక్షణ ఎక్కడుంది అని మనము భూప్రపంచంలో చూడగలిగితే రక్షణ రక్షకుని దగ్గర మాత్రమే ఉంది రక్షణ విమోచన కర్త దగ్గర మాత్రమే ఉంది రక్షణ విడుదల కర్త దగ్గర మాత్రమే ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే నేడి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు అదిగో ఒక శిశువు పొత్తుగొడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టులో పరుండి పెట్టబడి ఉన్నాడు దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పి దూతలకు దూతలు గొల్లలకు ఆ విధంగా చెప్పిన మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం అనగా మన ఈ లోకాన్ని ప్రేమించి ఈసయ్య దేవాది దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఆయన చేసిన గొప్ప ఏంటంటే రక్షణ లేని మానవ లోకానికి పాప భారముతో ప్రయాసపడుతున్న మానవ జాతిని జనాంగాన్ని ప్రభు చూసి ఆయన కనికరించి భారము భరించేవాడుగా రక్షణ కలుగుచేవాడుగా రక్షకుడుగా ఆయన బెతలహేము నగరములో ఆ పట్టణంలో ఆ పురములో ఆయన మన కొరకు పశువుల పాకలో ఆయన జన్మించాడు దేవునికి స్తోత్రం గాక ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ యుహోవా ఆధీనములో స్వాధీనములో ఉంది రక్షణ యూహోవాది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రక్షణ యూహోవాది రక్షకుడు ఆయన రక్షణ ఆయన ద్వారా మాత్రమే సాధ్యము రక్షించగలిగిన వాడు కూడా ఆయనే ఆయన తప్ప మరొక సొల్యూషన్ మరొక పరిష్కార మార్గం ఈ లోకంలో మానవ జీవితానికి లేదు మానవ జీవిత పాప పరిష్కారానికి మానవ జీవిత పాప భార పరిష్కారానికి మానవ జీవితంలో మనుషుడు పాపం నుండి విడుదల పొందడానికి రక్షకుడు ఎవరంటే వారు మాత్రమే అని లోకానికి విమోచనకర్తగా మన ఈ లోకానికి ఆయన వచ్చున్నారు అందుకని ఆ పంతొమ్మిది చివరిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడే మాకు రక్షణ కర్త దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుడే ఆ జనాంగానికి ఆ వ్యక్తులకు ఆ సమూహానికి ఆ వ్యవస్థకు ఆయన ఎవరంటే రక్షణ కర్తని ఈరోజు వాక్యములో మనం చూస్తున్నాం అనగా ఒక ప్రపంచానికి కానివ్వండి ఒక జాతికి కానివ్వండి ఒక జనాంగానికి కానివ్వండి ఒక కుటుంబానికి కానివ్వండి ఒక వ్యవస్థకు కానివ్వండి దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన రక్షణ కర్త అయిన రక్షణ ఆయన ద్వారా మాత్రమే సాధ్యం రక్షణ ఆయన మాత్రమే కలుగుచేవాడు ఇది రోజున రక్షణ అంటే ఏంటి అని మీరు ఆలోచన చేసినట్లయితే రక్షణ అనగా రక్తంలో పుట్టుట అని అర్థం రక్తంలో జన్మించుట అని ఆ మాటకు బైబిల్లో డెఫినేషన్ ఆ విధంగా ఉందన్నమాట ఏంటి ఆశ్చర్యం ఏంటి వింత ఏంటి విడ్డూరం అని మన వాక్యంలో చూడగలిగితే ఒక వ్యక్తి ఏమండి రక్తంలో జన్మించాలంట ఒక వ్యక్తి రక్తంలో పుట్టగలగాలంట ఆ విధంగా పుట్టగలిగిన నాడు జన్మించిన నాడు ఆ వ్యక్తి రక్షణ పొందుకున్న వ్యక్తి అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం గాక అందుకనే అనేక మంది మహర్షులు ఋషులు అనేక మంది మేధావులు గొప్ప గొప్ప వారు ఏమండి దేవులుగా పిలువబడే అనేక మంది రక్త ప్రోక్షణ లేనిదే పాప విమోచన కలగదని చెప్పి ఎప్పటి నుండో ఋషులు మహర్షులు అనేక మంది దైవాంశ సంబూతులుగా పిలువబడే ప్రజలు అనేక మంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు అనగా రక్తము చిందించబడినదే క్షమాపణ లేదు కనుక రక్తము చిందించబడితేనే తప్ప మనుషునికి పాప క్షమాపణ లేదు అనే ఆ సత్యాన్ని అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు వారు ఎవరైనా కానివ్వండి ఏ మతస్థులైనా కానివ్వండి ఏ జాతైనా కానివ్వండి ఏ ప్రాంతపు వారైనా కానివ్వండి ఏ ప్రదేశపు వారైనా కానివ్వండి వాళ్ళు చెప్పే ఉద్దేశాలు ఆలోచన ఏంటంటే రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదని అనేక మంది ప్రపంచంలో చాలామంది ఆ విధంగా చెప్పుకుంటున్న మాట అది వాస్తవమే అది సహజమే అది పరిపాటే అయితే ఈ గొప్ప కార్యం ఎవరిలో జరిగింది అని మన వాక్యములో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పశువుల సాలలో పుట్టారు పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పశువుల సార్లు ఎందుకు జన్మించారు అని మన వాక్యంలో చూడగలిగితే ఆయన పశువుల సాలలో ఎందుకు జన్మించారంటే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి పాత నిబంధన గ్రంథకాలములో అనేక మంది ప్రజలు పాపము చేసినప్పుడు ఏదో ఒక బలి అర్పిస్తూ ఉండేవాడు పావురాన్న కానీ గువ్వును కానీ గొర్రెను కానీ మేకను కానీ ఆ విధంగా బలిపీఠం మీద వరించిన తర్వాత ఆ రక్త ప్రోక్షణాన్ని యాజకుడు ఏమండి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ పాపి మీద ప్రోక్షిస్తూ ఉండేవాడు ఈ చెవులు కొండలు కంటిస్తూ ఉండేవాడు ఈ బ్రట్నవేలు కంటిస్తూ ఉండేవాడు అప్పుడు ఆ వ్యక్తి శుద్ధునిగా మార్చబడి పాపక్షమాపణ పొంది పాపపు విడుదల పొంది ఆ మనుషుడు సమాజంలో మరలా స్వేచ్ఛగా జీవించగలిగే జీవితాన్ని ఆ వ్యక్తి పొందుకుంటూ ఉండేవాడు అయితే ఆ వ్యక్తికి క్షమించబడినవాడే ఆ వ్యక్తి పాపం క్షమించబడింది అయితే ఆ క్షమించబడిన వ్యక్తి మరలా పాపం చేయడా అని మన వాక్యంలో చూడగలిగితే మరలా పాపం చేస్తున్నాడు మరలా బలి అర్పిస్తూ ఉంటున్నాడు మరలా పాపం మరలా బలి బలి పాపము బలి పాపము ఈ విధంగా మనుషుని జీవితములో పాపము బలి ఒక ఆచారంగా ఒక వాడుకగా అలవాటైపోతూ వస్తున్నాయి రొటీన్ అయిపోతూ వస్తూ ఉంది ఈ విధంగా కొనసాగిస్తున్న ఈ విధానానికి ముగింపు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అని మన వాక్యములో చూడగలిగితే ఎబ్రిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే యేసు క్రీస్తు ప్రభులు వారు ఒకే ఒక ప్రధానమైన బలిగా మన కొరకు అర్పింపబడటానికి ఏసి లోకానికి ఏమండి వధించబడిన బలి పశువుగా పశువుల పాకలో ఒక బలిగా ఒక పశువుగా ఆయన జన్మించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి స్తోత్రం గాక పశువుల పాకలో ఆయన పుట్టాడంటే అర్థం ఏంటంటే ఒక బలిపశువుగా బలియాగంగా మానవ పాపము కొరకు మానవాల కొరకు రక్తము చిందించడానికి రక్తపోక్షను కలుగు చేయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు కలవ ప్రాణం పెట్టడానికి ఆయన ముందుగానే అనేకమంది ప్రభక్తులు చెప్పినట్లుగానే లేఖనాలు అనుసంధానంగానే ఆయన ఈ లోకంలో పశువుల సాలలో ఒక బలిపశువుగా ఆయన పుట్టవలసిన ఆవశ్యకత వచ్చింది బలిపశువు పరిశుద్ధంగా ఉండాలి బలిపశువు నిష్కలంకంగా ఉండాలి బలి పశువులో కల్మసం ఉండకూడదు బలిపశువు యోగ్యమైనదిగా ఉండాలి ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి ఇవన్నీ ఎవరి ద్వారా సాధ్యం అని మన వాక్యంలో చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన నోట ఏ కపటమునూ లేదంట ఏసయ్య ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరములు ఆరు మాసములు జీవించాడు ఆయన ఈ జీవిత విధానములో ఈ ప్రయాణములో ఒక డాగు కలంకము మచ్చ ఎటువంటి పాపము దోషము అపరాధము తన జీవితంలో లేని మానీయుడిగా జీవించాడు ఆయన పరిశుద్ధునిగా జీవించాడు ఆయన తన జీవితంలో పాప అనే వ్యక్తి కూడా చూపించలేకపోయారు పేతురంటాడు ఆయన నోట ఏ కబటమునూ లేదో ఆయన జీవిత విధానాన్ని ఒక వ్యక్తి తెరచి చూడగలిగితే చూసినట్లయితే ఆయన జీవిత గ్రంథములో విధానములో ఆయన పుట్టుకు మొదలుకొని శిల్వ మరణం వరకు కూడా ఆయన రవ్వంత కూడా పాపము లేని ఆయన పరిశుద్ధుడైన దేవుని స్తోత్రం కలుగును గాక ఏసు పరమ పవిత్రుడు ఏస్సు అతి పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన వాడు అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ దేవుడు తన జీవితంలో ఈ దేవుణ్ణి ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మాకెవరు రక్షణకర్త అయినా మా రక్షణకు ఆధారం మూలాధారం ప్రామాణికం ఎవరంటే ఆయనని చెప్పి ఆ దేవుని యొక్క రక్షణను వాడు చూసి గ్రహించి మన పితృలు అనేక మంది రక్షణ దేవుణ్లో కనుగొన్న తర్వాత రక్షణ కర్తగా క్రీస్తును భావించారు ప్రతిపాదించారు ఆ విధంగా ఆస్వాదించారు అనుకున్నారు అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడే మాకు రక్షణ కర్త ఉన్నాడు దేవుడిని స్తోత్రం గాక మరొక్క మాట రక్షణ కలుగు చేయడానికి రక్షకుడు రక్షించడానికి ఏసయ్య రక్షకునిగా యువత దేశము బెత్తలహేములైన మన కొరకు పశువుల సాలలో ఆయన పరమ బలిపశువుగా మన కొరకు ఈ లోకంలో పుట్టాడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే రక్షణ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం రక్షణ యేసు రక్తములో మాత్రమే ఉంది రక్షణ ఒక పాపకి క్షమాపణ ఒక పాపి ఏమిడ కడగబడే విధానం ఎక్కడ ఉందంటే యేసు క్రీస్తు రక్తం ఒక పాపిని కడిగి పరిశుద్ధునిగా మార్చగలిగే ఆ శక్తి యేసు రక్తానికి మాత్రమే ఉంది ఈ భూ ప్రపంచంలో మరి ఎవరికి ఎక్కడ దేనికి లేదని మనం గమనించాలి దేవుని స్తోత్రం కలుగుని కాక నా రక్తంలో రక్తంలో పాపం ఉంది నా రక్తంలో దోషం ఉంది మన రక్తంలో దోషం ఉంది కానీ యేసు రక్తాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది రక్తములో ఏం లేదంటే పాపము లేదని సైన్స్ కూడా చెబుతూ ఉంది దేవుని స్థాయి డిఎన్ఏలు వేరు మన డిఎన్ఏ వేరు అనేకమైన పరిశీలన చేసి ఏమైనా చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే పురుషుని ప్రమేయం లేకుండా ఏసు రక్తము ఉంది హుయా కన్యమరియ ఏమంటే యోసేపులు కలియక మునుపు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కన్యమర్య గర్భము ధరించింది కాబట్టి ఆ జన్మలో పుట్టిన వ్యక్తి ఎవరంటే ఏసయా ఆయన రక్తములో పాపము లేదని చరిత్ర సైన్స్ డాక్టర్లు వైద్యులు వైద్య శాస్త్రం అనేకమంది చేపించిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడే దేవుని స్తోత్రం గాక ఆ రక్షకుడు మన జీవితంలో రక్షించుకునిగా ఉంటే ఈరోజు మన జీవితాలకి రక్షణ సంతోషమే సమాధానమే ఆనందమే మన జీవితాల దేవుని కొరకు ఈరోజు ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతాయి హల్లుయా మనం ప్రార్థన చేసుకుందాం